నమస్కారం. ప్రముఖ కథారచయిత శ్రీ బాలగుమ్మి పద్మరాజు గారి అద్భుతమైన కథ పడవ ప్రయాణం. గాలివానతో తెలుగు కథను ప్రపంచస్థాయికి తీసుకెళ్ళినటువంటి బాలగుమ్మి పద్మరాజు గారి కలం నుంచి వచ్చినటువంటి అదే స్థాయి కథ ఈ కథ. స్త్రీ మనస్తత్వాన్ని అద్భుతంగా అద్దంలో పట్టి చూపించినటువంటి రచన ఇది. గాలివానలో ప్రధాన పాత్ర మనని ఏ విధంగా అయితే కట్టిపడేస్తుందో, ఈ కథలో ఉన్నటువంటి రంగి కూడా అదే స్థాయికి మన ఆలోచనా విధానాన్ని తీసుకెళ్తుంది. ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతాం ఆ పాత్రని. తెలుగు కథా సాహిత్యంలో నన్ను అడిగితే ఒక అద్భుతమైనటువంటి లోతున్నటువంటి పాత్ర రంగి. కథ వినండి. మీకోసం అందిస్తున్నది మీ లక్ష్మణ్ శాస్త్రి. పొద్దు కుంకిన తర్వాత లోకమంతా దిగులుగా ఉంది. పడవ మెల్లగా నీటి మీద జారుతోంది. నీరు పడవ పక్కన కలకలమంటూ రాసుకుంటోంది. చూపు మేరల్లా జీవసంచలనం లేనటువంటి ప్రపంచం నిశ్శబ్దంగా జుమ్మంటోంది. ఆ ధ్వని చెవులకు వినపడక దేహం మొత్తాన్ని తాకుతోంది. మనసు లోపల అది నిండుగా కంపిస్తున్నట్టుగా ఉంది. అప్పుడు ఏదో ఒక బతుకు చివర ఆఖరైపోతున్న నిస్పృహ, ఒక ప్రశాంతమైన నిరాశ మనసులో నిండుకుంటాయి. దూరంగా చెట్లు అస్పష్టంగా మాయగా పడవతో కూడా నిశ్చలంగా ముందుకు సాగుతున్నాయి. దగ్గరగా ఉన్న చెట్లు తలలు విరబోసుకున్న పెద్ద దయ్యాల్లాగా జీబురుమంటూ వెనక్కి నడుస్తున్నాయి. పడవ కదలదు, కాలవగొట్టే కదులుతుంది అనిపిస్తుంది. నా చూపులు చొచ్చుకుని నీటిలోకి చూస్తాయి. అందులో ప్రతిబింబించిన చీకటిని చీల్చుకుని చూస్తాయి. నక్షత్రాలు మెల్లగా కరటాల మీద వ్యవసంగా ఉయ్యాలు ఊగుతాయి. నక్షత్రాలు కళ్ళు తెరిచి నిద్రపోతాయి. గాలి లేదు. ఆ పడవలాగే తాడు మునిగర్ర చప్పుడైనప్పుడల్లా బిగువుగా వదులుగా అవుతోంది. పడవ వెనక భాగంలో పొయ్యిలో నిప్పు మండుతోంది. అప్పుడప్పుడు రఫమంటోంది, అప్పుడప్పుడు ఆగిపోతుంది, తగ్గిపోతుంది. లోపల ఏవేవో బస్తాలు ఉన్నాయి, ధాన్యం, బెల్లం, ఉప్పు, చింతపండు వగైరా. పడవ టాప్ మీద నేను వెలగిలా పడుకున్నాను. పడవ లోపల నుంచి చుట్టపొగలు ఏవో సంభాషణ కలిసి మెల్లగా తాపీగా అన్ని దిక్కులకి వ్యాపిస్తున్నాయి. గుమస్తా కూర్చున్న గదిలో గుడ్డి దీపం కొద్దిగా కొనుక్కుతోంది. పడవ సాగుతోంది. ఏ పడవ, ఈ గట్టుకు రాని, ఈ గట్టుకి అని ఎవరో దూరంగా గట్టుమించి పిలిచారు. పడవ గట్టుకు చేరడంతో ఇద్దరెక్కారు. పడవ ఆ పక్క కొంచెం ఒరిగింది. ఆ టాప్ మీద కూకుంటాలే అంది ఓ ఆడగొంతుక. ఇన్నాళ్ళు ఏడబోయేవే కనబడడం లేదు అన్నాడు చుక్కాని కాస్తున్న మనిషి. విజయనగరం, ఈశాపట్నం మావాడు నేను కలిసి తిరిగి వచ్చాం. అప్పన కొనకెళ్ళాం. ఏడబోతున్నా? మందపాక పోతున్నాం. మరిది కులసగున్నావా? గుమత్తగారు పాతరేనా? మగవాడు టాప్ మీద అడ్డదిడ్డంగా పడుకుని ఉన్నాడు. అతను నోట్లో చుట్ట పక్కకు పడిపోతే ఆడమనిషి తీసి ఆర్పేసింది. రే నిగుసుకోరా, నోర్మై నైంజా, నేను తాగాననుకుంటున్నావా? మక్కలు ఎరగదంతా. వాడు ఓ పక్క నుంచి ఇంకో పక్కకి తిరిగి పడుకున్నాడు. ఆడది అతని ఒంటి మీద గుడ్డ కప్పింది. తను చుట్ట తీసి అంటించింది. అగ్గిపుల్ల రఫమన్నప్పుడు ఆమె మొహం చూశాను. నల్లగా ఉన్న మొహం ఎర్రగా వెలిగింది. ఆమె గొంతులో మగజీర ఉంది. ఆమె మాట్లాడుతున్నప్పుడు చనువుగా ఒప్పిస్తున్నట్టుగా ఉంటుంది. ముఖం అంత అందమైంది కాదు. జుట్టు చెదిరిపోయినా ఆ ముఖంలో ఏదో పెద్ద మనిషి తరహా ఉంది. నల్లటి రవిక ఉన్నట్టు తెలియడం లేదు. చీకట్లో కూడా ఆమె కళ్ళు మేల్కొన్నట్టుగా మెరుస్తున్నాయి. అగ్గిపుల్ల వెలుగులో పక్కన పడుకుని నన్ను చూసింది. ఈ పక్కన ఎవరు పడుకున్నారా అని మొగాన్ని తట్టి లేపింది. తొంగవే నంజ, గొడవైతే డొక్కలు ఉడదంతాను. ఆ మొగాడు అతి ప్రయత్నం మీద కొంచెం దూరంగా జరిగాడు. ఇంతలో
దీపం పైకెత్తి గుమస్తా ఆ పడవ పక్కన నిలబడి చూశాడు. ఎవరంగి ఇరవడు అని అడిగాడు. మావాడేనండి. బాబు బాబు రిమార్క్ రాయించకండి అంది రంగి. పద్దలే దింపే దొంగతత్తకూడదని నీకు బుద్ధి లేదు? మళ్ళీ ఈయన పడపైకిచ్చా తాగిపోతాండి. హెయ్ నేను తాగండి. ఎవడంటా నేను తాగానండి అన్నాడు పద్దాలు. రే దింపేంటరండి, ఎందుకు ఎక్కనిచ్చారు? చిత్తుగా తాగి ఉన్నాడు అదవా. చిత్తుగా ఏం లేదు, కొంచెం తాగానంతే. అరే ఊరుకోరా బాబు, గుమస్తగారా. బాబు బాబు మందపాకడి దిగిపోతాం. గుమస్తగారు దండాలండి, తమ దయండి, నేను తాగలేదు బాబు. రేయ్ ఏమైనా అల్లరి చేసామంటే మాత్రం కాలువలో దోయించేస్తాం జాగ్రత్త. గుమస్తా గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ పద్దాలు లేచి కూర్చున్నాడు. నిజానికి అట్టే తాగినట్లేడు, కాలువలోకి దోయించేస్తట నా కొడుకు అన్నాడు మెల్లగా. అరే ఊరుకోరా బాబు, వినపడద్ది. రేపు పొద్దున పడవ చూసుకోమని వేసాలేస్తాడు నా కొడుకు. పక్కన ఎవరు పడుకున్నారు, అవి మూసుకో. ఎవరో ఎవరది నిద్ర అవుతున్నారు? మళ్ళీ పద్దాలు చుట్ట అంటించాడు. పద్దాలకి బొద్దు మీసాలు, కోలమొహం, ఛాతి ఎప్పుడు విరుచుకుని ఉంటుంది. వెన్నెముక ఉండేలు బద్దలా వంగి నిలబడుతుంది. మొత్తం మీద మనిషి కొంచెం సన్నగా నిర్లక్ష్యంగా ఉంటాడు. పడవ మళ్ళీ నిశ్శబ్దంగా సాగుతోంది. ఇప్పుడు పడవ వెనక భాగంలో నిప్పు రగలడం లేదు. సరంగులు తిండి తిండ గిన్నెలు తాపీగా మాట్లాడుకుంటూ కడుక్కుంటున్నారు. గాలి చలిగా లేదు, అయినా నేను కండువా కప్పుకున్నాను. అనంతమైన చీకటికి అసహాయంగా శరీరాన్ని అప్పగించడానికి నాకు భయం వేసింది. గాలి మాత్రం చురుగ్గా ఉంది, మెత్తని స్త్రీ స్పర్శలాగా. పడవ నీటి మీద ఎంత మృదువుగా రాసుకుపోతుందో చెప్పలేనంత మృదుత్వం, విశాలమైనటువంటి స్త్రీత్వం ఆ రాత్రిలో నిండుగా అలంకరించుకునింది. ఆ కౌగిల్లో నాకు చిరకాలం నాటి విషాదగాథలు మెల్లగా ఆప్యాయంగా జ్ఞాపకం వస్తున్నాయి. అనాది నుంచి మానవుణ్ణి, మగవాణ్ణి లాలించి పోషించినటువంటి స్త్రీత్వపు గాథలు. నాకు కొంచెం దూరంలో రెండు చుట్టలు ఎర్రగా గాలుతున్నాయి. జీవితం బరువుగా అక్కడ కూర్చుని ఆలోచించుకుంటూ చుట్ట కాలుస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఆ వచ్చేదేవరో అన్నాడు పద్దాలు. కాల్దారి అంది రంగి. ఆ భయం చాలా దూరం ఉందే. యశ్యో ఏం జాగ్రత్త ఉండరు బాబు, వద్దు వద్దు, వీలు చూసుకుని తర్వాత. ఎరా నా మాట ఎనవో రంగి జాలిగా బతిమాలతో అడిగింది. బెదురు రంజికి అన్నాడు పద్దాలు. అంటూ ఆమె పక్కలో వేలిట్టి పొడిచాడు. అమ్మో అంది రంగి అని తన్మయత్వంగా ఆకాశంలోకి ముఖం ఎత్తి చీకట్లోకి చూసింది. ఆ స్పర్శ అలాగే శాశ్వతంగా ఉండిపోవాలని కోరుతున్నట్టుగా మొహం ఎత్తింది. నాకు క్రమంగా నిద్రపట్టింది. పడవంతా కూడా నిద్రపోతూ నీటివాలుకి మెల్లగా జారిపోతుంది. నాకు కొంచెం దూరంలో ఆ ఇద్దరు వ్యక్తులు కొంచెంసేపు గుసగుసలు ఆడుకున్నారు. నాకు నిద్రపట్టినా పూర్తిగా పట్టలేదు. పడవ నడుస్తున్నట్టు, నీరు జారుతున్నట్టు, చెట్టు వెనక్కి పోతున్నట్టు తెలుసు. పడవను ఎవరు లాగడం లేదు. పడవ లోపల అంతా కురుగుతున్నారు. రంగి నా పక్క నుంచి నడిచి చుక్కాన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. మరిది ఎలా అన్నా అంది. నువ్వెలాగున్నాయే అన్నాడు చుక్కాని కాసేవాడు. ఎన్ని ఎన్ని చిత్రాలు చూపించాడు అనుకున్నావు మావాడు? సినిమాకి వెళ్ళాం, ఓడలు చూసాం. ఓడంటే ఓడ కాదు మరిది, మా ఊరంత ఉంది. చుక్కాని ఎక్కడ ఉంటుందో కానీ. రంగి అలా ఏవో చాలాసేపు కబుర్లు చెప్తూ కూర్చుంది. ఆ కబుర్లు నన్ను జోగొడుతున్నట్టుగా ఉన్నాయి. సరే పిల్ల నాకు నిద్రతుందే అన్నాడు చుక్కాని కాసే మరిది. ఈ సుఖాన్ని నేను సొత్తాలే, నువ్వు కాసేపు తొంగో మరిది అంది రంగి. పడవ మళ్ళీ మెల్లగా జారిపోతుంది నిశ్శబ్దంగా. రంగి ఆ నిశ్శబ్దాన్ని కదపకుండా తన గొంతెత్తి చల్లగా పాట అందుకుంది. యాడున్నాడో నావాడు యాడున్నాడో అంటూ. రంగి గొంతుకులో ఒక మగచీర ఉంది. ఆ మగచీరలో సంగీతం ఉంటుంది. ఆ పాటలో పడుకుని ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారిగా కునికాయి. గడిచిన యుగాల ప్రేమగాథలు వింతగా మెల్లగా విషాదంగా
ఆ పాటలో కంపించాయి. ఆ పాట నీటి విల్లవై పొంగితే అందులో లోకం ఒక చిన్న పడవలా తేలిపోయింది. మానవ జీవితం ఈ ప్రణయంతో ఈ విషాదంతో బరువుగా మాయగా వింతగా అనిపించింది. నాకు కొంచెం దూరంలో పద్దాలు నెత్తిని ముసుగు ముసుగుని కూర్చున్నాడు. కానీ అతనికి రంగికి మధ్య కొన్ని యుగాల అంతరం ఏదో ఉన్నట్టుగా తోచింది నాకు. అతను టాప్ దిగి పడవలకు పోయాడు. నేను ఒంటరిగా వెళ్ళగదిలా పడుకుని చూస్తున్నాను. రంగి అలాగే పాడుతోంది. గుడి వెనక సందులో గుంటున్న దాన్ని సడిసెయ్యక నువ్వు దగ్గర చేరితే గుడి వెనక గుంటెవరు బావా నడువయసులో నేను కానా. ఏమిటో సాహిత్యం, ఎక్కడ సంపాదించిందో, అద్భుతంగా ఉంది పాట. పాడుతూనే ఉంది, నాకు నిద్ర పడుతోంది. రంగి పాట అల్లా లోకాలన్నీ తిరిగొచ్చి మళ్ళీ మెల్లగా నా గుండెల్లో తగులుతోంది. నాకు నిద్ర పట్టింది. నిద్రలో ప్రాకృతికమైన ప్రణయం నా ముందు గంతులు వేసింది. పల్లెటూళ్ళలో కాపుపడుచులు తమ ప్రియులతో దాగుడుమూతలు ఆడుకుంటూ పాటలో కలిసిపోయారు. నేనెరుగని ఒకనొక స్వాప్నిక లోకం నా ముందు నిద్రలో తెరుచుకుంది. అందులో రంగి పద్దాలు అనేక రూపాల్లో తిరుగుతున్నారు. పాట క్రమంగా నా జ్ఞప్తిలోంచి పోయింది. నిద్ర నా మనసు తలుపులు మూసేసింది. ఇంతలో పడవలో కొంచెం గొడవ అయింది. నేను కళ్ళు నిలుపుకుంటూ లేచాను. పడవ గట్టుకు చేర్చి ఉంది. రెండు లాంతర్లు పట్టుకుని సరంగులు కంగారుగా పడవెక్కి దిగుతున్నారు. గట్టు మీద రంగిని ఇద్దరు గట్టిగా పట్టుకున్నారు. అందులో ఒకడు గుమస్తా. అతని చేతుల్లో మడిచిన తాడుంది. రంగికప్పుడే నాలుగు దెబ్బలు తగిలింటాయి. నేను చెట్టుకుని పడవ దిగి గట్టు మీద గెంతాను. ఏం జరిగింది అని అడిగాను. దొంగనాగుడికి పారిపోయాడు, సరుకెత్తుకుపోయాడు. ఇలంజా ఎక్కడో గట్టుకు తయారుచేసింది వెదవని. పడవని సుఖాన్ని పట్టుకుంది అంజా. గుమస్తా కోపంగా చిరాగ్గా అసభ్యంగా నిస్పృహతో అన్నాడు. ఏం పోయే అని అడిగాను. రెండు బెల్లం బుట్టలు, మూడు చింతపండు బుట్టలు. అందుకే ఎక్కనివద్దని ఎదవల్ని. యజమాని నాకు కడతాడు నష్టమంతాను. ఎక్కడ దింపుపోయాడే? కాలుదరికాడండి బాబయ్య. చీ లాంజా, కాలుదరికాడ మేము మెలకుగానే ఉన్నాగా. అయితే నిడదోలుగాడేమోనండి. ఇది ఇప్పుడు చెప్పదు, రేపు అత్తిలో పోలీసులకు అప్ప చెప్తే తెగులు కుదిరిపోతుంది. ఎక్కు పడవెక్కు. బాబు నన్ను ఇక్కడ ఒగ్గండి బాబు. బాబు అట్టి యాసాలేకు ఎక్కుముందో అని గుమస్తా ఆమెను పడవ వైపు తోశాడు. ఇద్దరు సరంగులు బలవంతంగా ఆమెను పడవెక్కించారు. నిద్రమొఖాలు అందరూ చేరారు. చూసుకోద్రా, దాని చేతిలో సుక్కాని ఎవడబెట్టమన్నాడు? వదిలేదు. గుమస్తా అందరి మీద విసుక్కుని గదిలోకి పోయాడు. రంగిని టాప్ మీదకి ఎక్కించారు. ఒక సరంగు ఆమె పారిపోకుండా కాపలా ఉన్నాడు. నేను కూడా టాప్ మీదకి ఎక్కాను. పడవ మళ్ళీ కదిలింది. నేను చుట్టముట్టించాను. ఇప్పుడు అయ్యగారు ఒక చుట్టుంటే ఇప్పించరు? రంగి చనువుగా అడిగింది. నేను చుట్ట అగ్గిబెట్టి ఇచ్చాను. చుట్టముట్టించింది రంగి. మరిది నన్ను పోలీసులకు అప్పగిస్తే ఏం లాభం చెప్పు. సే గుమస్తా వదలడే నిన్ను అన్నాడు సరంగు. పద్దాలు నీ మొగుడా అని అడిగాను నేను. మా ఓడండి అంది రంగి. దీన్ని నగదీసుకుపోయాడండి, పెళ్ళలేదు. ఆడికి ఇంకొత్తుంది. ఇప్పుడు ఇది ఎక్కడుంది రంగి అన్నాడు సరంగు. కొవ్వూరులో ఉంది మరిది. రంగు పొంగు బాగుంది ఇప్పుడు. నేను తిన్నాన్ని తనులు తింటే అది నా అలాగే ఉంది. సెట్ నంచా మరి నీకు ఇంకా వాడితే ఎందుకు అన్నాను నేను. ఆడి నా ఓడండి అంది అంతా అందులోనే ఉన్నట్టుగా. మరి ఇంకొత్తుది కూడా పోతున్నాడు అన్నావు కదా. అరే నా దగ్గరికి రాకుండా ఏడకపోతాడాడు. మొగుడికి ఎంతమంది ఉంటే మాత్రమే ఆడండి అయ్యగారు. మా రాజండి, మహారాజండి. అలాంటి మనిషి లేడండి మళ్ళీ. నువ్వు బాబో ఆడి సంగతి మీరు ఇంకా ఎరగరు. ఇది ఎంత రంగుగా ఉండేది అనుకుంటున్నారు? ఓ తూరండి, దీన్ని గుడిసెలో పెట్టి గుడిసె అంటించేశాడు. మగ్గిపోయింది అనుకోండి, ఇంకా దానికి భూమి మీద నౌకలు ఉన్నాయి కాబట్టి బతికిపోయింది అంతే అన్నాడు సరంగు. అయ్యగారు అప్పుడు ఆడ కనపడితే పీక నులిమేద్దామని ఉండేది. పాక కాలిపోతుంటే కాలిపోయిన గడవటి ఈపు మీద పడిపోయిందని బాబో
ఆమె వెనక్కి తిరిగి రవిక కొంచెం పైకెత్తింది. ఆ తెల్లటి మచ్చ ఆ చీకట్లో కూడా స్పష్టంగా కనిపించింది. మరి నిన్ను ఇలా బాధలు పెడుతుంటే ఇంకా వాడిని పట్టుకు దేవుళ్ళాడతావే అని అడిగాను. ఏం చేయనండి, ఆడ కనపడితే అన్నీ మర్చిపోయి కరిగిపోతాను. ఎంత జాలిగా మాట్లాడతాడండి. ఈ సందాలు కొవ్వూరులో బయలుదేరామా? దారిలో నన్ను ఎంతో జాలిగా బతిమాలాడు. ఈ పడవలో ఎక్కి చేతికిచ్చిన సరుకు దించి పారేయాలని నేనంటూ కానీ సాగదు. అడ్డదోమని నడిచి మడుగు చేరుకున్నాం. ఎక్కడ దింపేశాడు సరుకు? ఎక్కడో గుర్తునేదండే. దొంగలంచ అన్నాడు నవ్వుతూ సరంగు. రంగి మొహం చూడాలని నాకు ఎంతో కుతూహలం వేసింది. కానీ కటిక చీకట్లో ఆమె మాయ మనిషిలా అలా అవ్యక్తంగానే ఉండిపోయింది. పడవ మెల్లగా పాకుతోంది. నడిరాత్రి గడిచిన కొద్దీ గాలి చిరుచలిగా తగులుతోంది. చెట్ల ఆకులు కొద్దిగా కదులుతున్నాయి. మళ్ళీ పడవని సరంగుల్లాగుతున్నారు. నాకు ఇంక నిద్రపట్టలేదు. కొంతసేపటికి కాపలా ఉన్న మనిషి కునికి ఉరిగి చివరికి నిద్రపోయాడు. రంగి మాత్రం ఇంక పారిపోయే ప్రయత్నం మానుకుంది. తాపీగా చుట్ట కాలుస్తూ కూర్చుంది. నీకు అసలు పెళ్ళి అవ్వలేదా అని అడిగాను నేను. లేదయ్య గారు చిన్నతనంలోనే పద్దాలిగాడు, నన్ను లెగేసుకొచ్చేశాడు. మీదెవరు? ఎండ్రపాలవండి. అప్పుడు తాగుతాడని నాకు తెలదండి. ఇప్పుడు నేను తాగుతున్నాను అనుకోండి. తాగితే తప్పు లేదు, తాగి సావగొడతాడు, అదే బాధ. మరి వదిలి వెళ్ళిపోలేకపోయావా? తన్నులు తిన్నప్పుడు అలా అలాగే అనిపిస్తుంది బాబు. అయినా అంతటి మనిషి లేడండి, మీరు ఎరగరు. ఉత్తప్పుడండే ఎన్నలా కరిగిపోతాడు. 100 మందితో పోయినా సరే ఆడు నా కాడికి వచ్చి తీరతాడు. నేను లేకపోతే గుండెకి చచ్చిపోడు. నాకు వింతగా అనిపించింది ఆ అమితత్వం. వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో నాకు అర్థం కాలేదు. రంగి మళ్ళీ తనే చెప్పడం మొదలెట్టింది. అసలు మా ఇద్దరికి ఏ పని సరిపడదండి. సిగురికి ఇలా దొంగతనాలకు దిగాం. మా అమ్మ ఉండేది మొన్న చచ్చిపోయింది. నన్ను తిడుతూ ఉండేది. ఓనాడండి నా గుడిసెకి ఆ లంజన్ తీసుకొచ్చాడు. ఎవరిని? అదే ఇప్పుడున్న గుంటని. నా ఎదురుగుండా నా ఇంట్లో దాంతో తొంగున్నాడు. నా కళ్ళెదురుగా చిత్తుగా తాగొచ్చాడు. అది తాగింది నా సవితి. దాని మీద పడి 4 పీకాను. ఆడు నన్ను సావధానేశాడు. అర్ధరాత్రి తిరిగాడు దాన్ని ఎక్కడికో తీసుకుపోయాడు. మళ్ళీ ఒక్కడే వచ్చాడు. నేను తిట్టాను, ఇంట్లోకి రావద్దన్నాను. గుమ్మంగాడ కూకుని పిల్లవాడికన్నా జాలిగా ఏడ్చాడు. నా గుండు కరిగిపోయింది. నేను దగ్గరగా చేరితే నా ఊళ్ళోకి తీసుకుని నా నాన్నపేట ఇమ్మన్నాడు. ఎందుకన్నాను? ఆ గుంట తెమ్మందన్నాడు. వాడు పక్కన ఉంటే నాకు ఒళ్ళు తెలవదండి. నానా తిట్లు తిట్టాను. ఏడ్చాడు. ఆ గుంట లేకపోతే బతకలేనన్నాడు. నాకు కోపం ఎక్కువైపోయింది. గుమ్మల నుంచి గంటి తలుపేసేసుకున్నాను. తలుపు గుంజి గుంజి చివరికి వెళ్ళిపోయాడు. నాకు చాలాసేపు నిద్ర రాలేదు. కొంచెం కునుకు పెట్టేతరికి ఇల్లు అంటుకుపోయింది. తలుపు బయట గొళ్ళువేసి కుప్పని నడికొప్ప అంటించేశాడు. ఎవ్వరూ రాలేదు. నడిరాత్రి నా ఒళ్ళంతా మగ్గిపోయింది. ఆ తలుపు గుంజి గుంజి ఇంకా తెలివి తప్పిపోయింది. ఇంతలో ఎవరో అవతల నుంచి వచ్చి తలుపు తెరిచాడు. మొన్నాడు ఈయన పోలీసులు అట్టుకున్నారు. ఎవరి మీద అనుమానం ఉంది అని నన్ను చెప్పమన్నారు. ఆడు మాత్రం కాదు అని ఖచ్చితంగా చెప్పేశాను. సందేలు నా కాడకొచ్చి ఎంతో జాలిగా ఏడిచాడు. తాగినప్పుడల్లా ఏడుస్తాడు. ఉత్తప్పుడు అసలు ఏడిపోరాదు, నవ్వుతూ ఉంటాడు. సుక్క అడితే చాలు ఏడిపే. పిల్లాడి కన్నా ఎక్కువగా ఏడుస్తాడు. ఇంకా ఆడి బాధ చూడలేక నా నాన్నపేట ఇచ్చేశాను. ఇవి ఇంకా వాడితో ఎందుకు దిగుతావే ఈ దొంగతనాల్లోకి? ఏం చేయమంటారు బాబు? ఆడొచ్చి గోలెడుతుంటే మరి నిన్ను విజయనగరం అక్కడికి తీసుకెళ్ళాడున్నావు? ఒట్టిది, ఊరికే అలా చెప్పానంతే. నేనంటే కొంచెం సరంగుడికి నమ్మకం. అదీ కాక 2 టూర్లు ఈ పడవలు దొంగతనం జరిగింది అందుకు. మరి పోలీసులు వచ్చి నేను పట్టుకుంటే ఏం చేస్తా? ఏమి చేయను, నన్ను పట్టుకుని ఏం చేస్తారు? నాకు ఆడ దొంగ సొమ్ము అయితే లేదు. ఏమో ఎవరు ఎత్తుకుపోయారో ఓ రోజు కొడతారు, మొన్నడు ఒగ్గేస్తారు. మరి 14 గంటలు పట్టుకుంటే ఆ దొంగ సొమ్ముతో దొరికిపోతే ఆడ దొరకడండి.
ఈ పాడికంతా అయిపోద్ది, ఆడు దొరకకుండానే నేను పడవలో ఉండిపోతా. ఆమె నిట్టూర్పు విడిచి మళ్ళీ మెల్లగా తనలో తాను అనుకున్నట్టుగా చెప్పింది. ఈ సొమ్ము మొత్తం మళ్ళీ ఆ గుంటకే దక్కుడు, దానిమీద మోజు తగ్గేదాకా దాన్ని వదలడు. నేను ఈయన కష్టాలు దొంగలేంజ నా ఉసిరోసుకుంటుంది. ఆ మాటల్లో నిజంగా ఉద్రేకం ఏమీ లేదు. ఆమె అతన్ని ఉన్నవాడిని ఉన్నట్టుగా అంగీకరించింది. పద్దాల కోసం ఆమె ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధంగా ఉంది. అది ఒక ఆదర్శము కాదు, భక్తి కాదు, ప్రేమ కాదు, ఎన్నో చిత్రమైన సంకీర్ణ భావాలతో, ఈసులతో, అనురాగాలతో, ఎన్నిటితోనో కలిసినటువంటి ఒక స్త్రీ హృదయం. అయినా ఆ హృదయం అన్నిటికీ ఫలితంగా ఒకే చోట లగ్నమైంది. తన మగవాడి కోసం ఆమె నిరంతరం తపిస్తుంది, కానీ అతను నిర్దుష్టంగా నీతిగా నడుచుకోవాలని ఆమెకు పట్టింపు లేదు. అతని సుగుణాలతో అవగుణాలతో అతన్ని ఆమె అంగీకరించింది. నాకు ఆమె బతుకు బరువు అనిపించింది. నిజానికి నా బతుకు బరువేమో అంతకంటే. గాలి అంతకంతకు బాగా వీస్తోంది, పడవ కొంచెం వేగంగా పోతుంది. రాత్రంతా అలసట తీర్చుకున్న లోకం నిద్ర మేలుకోబోతోంది. అక్కడక్కడ పాలికాపులు పొలం గట్టు నడుస్తూ కనపడుతున్నారు. వేగుచుక్క ఇంకా పడవలేదు. రంగి మోకాళ్ళు ముడుచుకుని ఎటో అవ్యక్తంగా చూస్తోంది. ఆడు నావోడు, ఎన్ని తిరుగులు తిరిగినా నావోడే, నా దగ్గరికే వస్తాడు అని తనలో తాను అనుకుంది. అందులో ఒక ఆశ, ఒక ధైర్యం, ఒక విశ్వాసం తొణికిసలాడాయి. ఆ మాట ఆమె జీవిత సర్వస్వానికి కేంద్రంలా అనిపించింది. నేను భయంతో, భక్తితో, జాలితో ఆ మాట విని ఊరుకున్నాను. అలాగే తెల్లారేదాకా మేమిద్దరం అలాగే మౌనంగా కూర్చున్నాం. నేను పడవ దిగిపోయే ముందు జేబులోంచి ఒక రూపాయి తీసి చటుక్కుని ఆమె చేతిలో పెట్టి తొందరగా ఊళ్ళోకి పోయాను. ఆమె జవాబు చెప్పేదాకా నేను నిలబడలేదు. ఆమె సంగతి తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, తర్వాత ఎప్పటికీ తెలియదు. అయిపోయింది కథ, అలా ముగిసిపోయింది.